జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యాన్ని టీఆర్ఎస్ పెట్టుకుందా? అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందా? అన్ని స్థానాలను గెలిపించే బాధ్యతను కేసీఆర్ ఎవరికి అప్పగించారు? మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం దేనికి సంకేతం? అసలు కేసీఆర్ మదిలో ఏముంది? ప్రత్యేక కథనం మీకోసం. ఎంత కాదనుకున్నా ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. కాకపోతే రాజకీయ పక్షాలన్నీ అప్పుడే ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించింది కూడా. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ నుంచే టార్గెట్ 2019కు శ్రీకారం చుట్టారు గులాబీ బాస్. ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ఎస్పీ భవన సముదాయాల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగం ఆశాంతం ఎన్నికల సభలో చేసిన ఉపన్యాసంలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా రాష్ట్రంలోనూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ టీఆర్ఎస్ కు పోటీనివ్వగల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైంది. ఇక బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణ జనసమితి పార్టీ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు. జనసేన ప్రభావం ఇక్కడ పెద్దగా లేదనే చెప్పాలి. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినంత వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మాజీ మంత్రులు, కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డితో పాటు జగ్గారెడ్డి వంటి నేతలు గులాబీ సభ్యులకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. గజ్వేల్లో బలమైన నేతగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి రేపో మాపో తన అనుచర వర్గంతో కాంగ్రెస్ కూటికి చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ పేరుకు అభివృద్ధి కార్యక్రమాలదే అయినప్పటికీ ఫక్తు ఎన్నికల సభను తలపించేలా కేసీఆర్ ప్రసంగించారు. అడిగినవే కాకుండా అడగని వరాలు కూడా ఇచ్చేశారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపిచ్చారు. కేసీఆర్, మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలంతా కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకునే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం విసిరిన రైతు బంధు పథకం ఊహించినట్టుగానే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తున్నది. రైతుల సమస్యలే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని వచ్చే ఎన్నికలలో ముందుకెళ్లాలని భావించిన ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్కు రైతు బంధు పథకం పెద్ద దెబ్బనే చెప్పాలి. రైతు బంధు పథకాన్ని, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఓ పండుగలా చేస్తూ ఊరూర హడావుడి చేస్తోంది. ఇదే అదనగా మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఎక్కడికక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మొదటి విడత రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం నేరుగా రైతుల చేతికి నగదివ్వడం రైతులలో కొంతమేర ఉన్న అసంతృప్తిని దూరం చేసిందని చెప్పొచ్చు. సరిగ్గా ఎన్నికలకు మరో 3 నెలల ముందుగా 2 విడత రైతు బంధు పథకాన్ని అమలు చేసి అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లా అంతటికి సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. తద్వారా వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది.